వైసీపీ పాలనలో ఆమోదించిన మద్యం ఎన్నో అనర్థాలకు దారితీసిందని సీఎం చంద్రబాబు అన్నారు. మద్యం, డ్రగ్స్ వల్ల జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే 2022కు 100% పెరిగాయన్నారు. ఇక మహిళలపై మద్యం సంబంధిత దాడులు 76.40% పెరిగాయని చెప్పారు. మద్యం సేవించేవారు లివర్ సమస్యలు 2023కి 52% పెరిగిందన్నారు. ఇక కిడ్నీ సమస్యలు 54% పెరిగాయని పేర్కొన్నారు. అటు ఏపీలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. అయితే దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సిబిసిఐడి ఆ విచారణ కూడా ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. దీని గురించి అటు పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం అసెంబ్లీలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈడీకి రిఫర్ చేద్దామని కూడా సభలో చంద్రబాబు ప్రకటించారు. అయితే దానికి వన్న ముందు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మద్యం పాలసీలో సమగ్ర మార్పులు రావాలని కూడా ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త బ్రాండ్స్ మద్యం వల్ల కూడా బాగా రైట్. ఇక అంతకుముందు బీజేపీ నేత విష్ణుకుమార్ ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష, మళ్ళీ అదో ప్రాబ్లం. లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష. అప్పుడు ఆర్టీఐలో పెట్టినా రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకువచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. యాక్చువల్గా 12 రూపాయల బాటిల్ 220 రూపాయలకి, అలాగే 18 రూపాయల బాటిల్ 180 రూపాయలకు, 300 రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతోటే నడుపుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో నడుపుతున్నారో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అవన్నీ కూడా టోటల్గా కూడా అవన్నీ కూడా వారు కంట్రోల్లోనే పెట్టుకుని 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్గా షాపులో అమ్ముతే ఉంటే అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయిందా అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ ది ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది. ఇది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష.